కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వచ్చిన అత్యాచార ఆరోపణలపై టాలీవుడ్ లో మాత్రమే కాదు యావత్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మలయాళ సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ ఉందంటూ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలోనే స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పేరు తెరపైకి వచ్చింది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతని వద్ద పనిచేసే లేడీ డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై చెన్నై అవుట్డోర్ షూటింగ్స్కు వెళ్లిన సమయంలో తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపింది. సెట్స్లో కూడా తనను అసభ్యకరంగా తాకేవాడని పేర్కొంది. శారీరకంగా మానసికంగానూ తనను హింసించాడని కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పట్టుకున్నారు. అయితే బాధితురాలు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఢీ షోలో చేస్తున్నప్పటి నుండి ఆమెపై జానీ మాస్టర్ కన్నేశాడు. ఎంతో ప్రీ ప్లాన్గా తన టీంతో కలిసి కథ నడిపించినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీలో పలు సీజన్లలో బాధితురాలు పార్టిసిపేట్ చేసింది. అంతేకాక ఢీ 11లో కూడా ఆ యువతి బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. ఆ సమయంలోనే జడ్జిగా డ్యాన్స్ మాస్టర్ జానీ వచ్చాడు. అప్పుడే ఆమెపై మనసు పారేసుకున్నాడు ఈ కొరియోగ్రాఫర్. డి 11లో ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత తన టీంను ఆమెతో టచ్లో ఉండేలా చేశాడు. ఆమెకు పలుమార్లు ఫోన్ చేసి చేయించి తన టీంలో అసిస్టెంట్ డాన్సర్గా చేరాలంటూ కోరాడు. అంతటి స్టార్ కొరియోగ్రాఫర్ అడితే కాదనలేక చివరకు 2019లో అతడి టీంలో చేరింది ఆ యువతి. ఇక అక్కడి నుంచి తన కోరికలను తీర్చుకోవడం మొదలుపెట్టాడని బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ప్లాన్డ్గా ఆమెను అవుట్డోర్ షూటింగ్స్కు తీసుకెళ్లడం స్టార్ట్ చేశాడు. అలా ముంబై చెన్నై వంటి ప్రదేశాలకు అవుట్డోర్ షూటింగ్స్కు తీసుకెళ్లినప్పుడు ఆమెపై పలుమార్లు అత్యాచారాన్ని కొడిగట్టాడని బాధితురాలు తెలిపింది. అక్కడితో ఆగిపోలేదు. క్యారావాన్లో సైతం తన కామ వాంఛ తీర్చాలంటూ ఇబ్బంది పెట్టినట్లు తెలిపింది. షూటింగ్ సమయంలో కూడా ఆమెను అసభ్యంగా తాకుతూ ఇబ్బందికి గురి చేశాడు. అంతేకాదు, అలా ఒక సినిమా కూడా మొదలుపెట్టాడు. అలాగే సంచారి అనే సాంగ్లో కూడా నటించాడు. దీనికి రజనీకాంత్ డాటర్ ఐశ్వర్య రజనీకాంత్ ప్రజెంటర్గా వ్యవహరించడం విశేషం. అలా ఆమెకు ఛాన్సులని చెప్పి మభ్యపెట్టి లొంగదీసుకొని శారీరకంగా మానసికంగా హింసకు గురి చేశాడని బాధితురాలు పేర్కొంది. లైంగిక దోపిడీకి పాల్పడి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడని, చివరకు ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించాడని కూడా ఆమె పేర్కొంది. కానీ సదరు యువతి ప్రతిఘటించడంతో చివరకు పని లేకుండా చేసి భార్యతో కూడా భయపెట్టించాడు. ఇక తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మొత్తంగా డి 11 షోలో సదరు యువతి ఎలిమినేట్ అయిన తర్వాత జానీ మాస్టర్ అసలు కథ నడిపించినట్టు తెలుస్తోంది. మరి ఈ జానీ మాస్టర్ ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.